సో యూకే ఎవరైతే జాన్వర్లు వస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు, అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అయితే అనుకోకండి. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అలానే చెప్తారు, అలానే చెప్తారు. సో మీరు నాకెవ్వరు లేరు అక్కడికి వెళ్తున్నాను, సో నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఇంకా అక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కళ్ళనే ఉంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ అయ్యి అన్నీ మైండ్లో పెట్టుకొని రండి. ఇక్కడికి వచ్చాక ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు, ఈవెన్ రిలేటివ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, సీనియర్స్ అయినా సరే. సో మీరు ఒక్కళ్ళే వస్తే, ఎవరు తెలియకుండా ఉన్న ప్లేస్కి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతారో అలా ఉండాలి అనుకొని రండి. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళు పట్టించుకున్నారు అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ పట్టించుకోకపోతే, చాలామందిని చూసాను నేను, తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని పట్టించుకోరు, ఈవెన్ కాల్స్ కూడా అటెండ్ చేయరు అనమాట. సో బ్రో నాకు అకామిడేషన్ లేదని చెప్పిన, పార్ట్ టైం లేదని చెప్పిన, ఈవెన్ కాల్స్ కూడా అటెండ్ చేయరు. సో తప్పు అనట్లేదు, వాళ్ళ బిజీస్లో వాళ్ళు, వాళ్ళ షిఫ్ట్స్లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి. ఇక్కడికి వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళదే. సో మీరు వచ్చేటప్పుడు అన్నీ నేర్చుకొని మైండ్లో ఫిక్స్ అయిపోయి రండి. ఓకే, అలాగే వంట కూడా నేర్చుకొని రండి. ఎందుకు అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, కలిసి చేసుకుంటారు, తింటారు, రూమ్మేట్స్ ఒక మంచి ఫ్యామిలీ లెక్క ఉంటారు. తర్వాత ఎవరి షిఫ్ట్స్ వాళ్ళకుంటే, తర్వాత గొడవలు అయితే, సో ఎవరి కాళ్ళు వండుకోవడం ఇవంతా కామన్ ఉంటుంది. సో అన్నీ ప్రిపేర్ అయిపోయితే రండి.